మీకు చిన్నప్పుడు చదివి ఉంటారు కదా, మనకి పాపం ఒక అతనునో ఏదో పేరు పేరు గుర్తులేదు కానీ ఏదో ఒక పేరు ఉంటుంది, ఆయనను పురోహితులను పేలాలి కథ పిండి కథను ఉంటుంది. పాపం దొరక దొరక ఆకలితోటి యాచనకి వెళ్తే ఒక పేలాలి పిండి ఎవరు ఇచ్చేసాను, పేలాలి పిండి అది మూట కట్టుకొని ఇంటి ముందు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని నాలాగేమన్నా అక్కడ తెలంగాణ బోర్డర్ నేను కాలు మీద కాలు వేసి కింద పడుకున్నట్టు అలా కూర్చొని ఒకరోజు ఇది చేస్తాం, రేపు పొద్దున్నతో దీన్ని కొంచెం సగం నేను పెట్టుకొని సగం మార్కెట్లో అమ్ముతా, సగం మార్కెట్లో అమ్మి దీంతో వచ్చేది ఇంకొన్ని కూరగాయలు కొనుక్కుంటా, ఆ మిగిలిపోయిన గింజలతోటి కూరగాయలు జల్లు ఇది మన విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి, వంకాయలు వస్తాయి, వాటితో ఇంకొంచెం మార్కెట్ కొంచెం పెట్టుకుని సంతలో వెళ్ళి అమ్ముకుంటాం. అలా కొద్ది కొద్ది దాంతో వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఆవును దీన్ని కొనుక్కుంటాం, దానికి దాంతోటికి పిల్లలు పుడతాయి, ఒక ఐదారు ఆవులు అయిపోతాయి. ఐదారు ఆవులు అయిపోయినప్పుడు నాకు ఒక చిన్న వాటి ఇల్లు కొనుక్కుంటా, ఇల్లు కొనుక్కుంటే ఇల్లాలు లేదు అప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒక ఇల్లాలను చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. సరే పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక పెళ్ళి అవుద్ది, నాకు పెళ్ళి అవుద్ది, పెళ్ళి అయిన తర్వాత నాకు బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టి పాప ఒకరోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆ బిడ్డ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నాకు కోపం వస్తే నా భార్య బిడ్డను అలా వదిలేసేవేంటని చెప్పేసి ఎగిరి భార్య మీద కోపపోతే ఇసిరి కాలుతురు ఒక్కటి కొడతాను, భార్యని నడు మీద కొడతానంటే అది వెళ్ళి ఆఖరికి ఆ పగటి కళ్ళు కన్నా పేలాల పిండి కట్టుకుని దానికి పడి మొత్తం గల్లంతైనా. ఇది ఎందుకు చెప్తున్నానంటే పగటి కళలు కనద్దు మనం, ఫస్ట్ ముందుగానే పురోహితుడు పేలాల పిండి కథలాగా ఏమి అవ్వకుండానే ముఖ్యమంత్రి ఎవరు మాట మీద ఇవన్నీ చెప్పకండి. ఫస్ట్ జగన్ అనే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ని తరిమేయాలి జగన్ని ఫస్ట్. అది అయిన తర్వాత అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు పెడతాం. కూర్చోమ్మా కూర్చో, అలా కూర్చో. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.